Hi, hello, welcome to our YouTube channel, guys. Iroju full protein fiber unna rendu dosalaithe iroju recipe chupistunnanandi. Nenu ilanti intlo prepare cheskunna food tini 20 kgs aithe taggyanandi. అందుకే నేను మంచి మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. పక్కనే వస్తున్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఈరోజు నేను ఇంట్లోనే చేసుకునే రెసిపీ ఇది. మెయిన్గా మనకి దోశ ఇడ్లీ ఇలాంటివి అయితే చాలా ఇష్టం, ఇవైతే మనం మిస్ అవ్వం. వెయిట్ లాస్లో భాగంగా మనం రెగ్యులర్గా చేసుకునే దోశ కన్నా ఈ దోశ చాలా మంచిదండి వెయిట్ లాస్కి. ముందుగా నేను నైట్ అయితే బియ్యము మినప్పప్పు కొంచెం మెంతులు వేసి నానబెట్టుకున్నాను. పొద్దున్న లేవగానే మిక్సీ వేసేసుకున్నాను, మెత్తగా పేస్ట్ చేసేసుకున్నానండి. మెత్తగా చాలా మెత్తగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి, అప్పుడే దోశలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి, కొంచెం కూడా గరకగా ఉండకూడదు. సో నేనైతే ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను, ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం తగ్గట్టు మనం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటాం, దాని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటాం. మన చిక్కదనానికి సరిపడా దోశల పిండికి ఎలా కావాలో అలా అయితే కలిపేసుకుంటాము. సో అందరికీ తెలిసింది కదా. ఓకే, నేనైతే ఈ కన్సిస్టెంట్లో కలిపేసుకున్నాను. ఇప్పుడైతే పెనం మీద, సో పెనం అయితే హీట్ అయిపోయింది, కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసేసి ఆనియన్తో స్ప్రెడ్ చేసేసుకున్నాను, దోశలు వేసేసుకుంటున్నానండి. ఇది సింపుల్, పిల్లలు కూడా పెట్టచ్చు, మనం కూడా తినొచ్చు, చాలా హెల్దీ కూడా. సో ఇప్పుడైతే చేసేసుకుంటున్నాను. ఇంకా ఇంతే, మనమైతే డైలీ దోశలు ఎలా చేసుకుంటామో అలానే. కానీ ఇప్పుడు నేను మెయిన్గా ఒక ఇంగ్రీడియంట్ అయితే తింటానండి, అదేంటంటే నేనైతే చట్నీ చేసుకోను, చట్నీ అస్సలు చేసుకోను. పీనట్ బటర్ ఉంటుంది కదా, పీనట్ బటర్ అయితే నేను ఈ దోశలోకి తినేస్తాను, నాకైతే ఇది ఇష్టం. సో నేనైతే ఇలా తింటాను. పీనట్ బటర్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి, చాలా అంటే చాలా ఉంటుంది. 1 స్పూన్ తీసుకుంటే మనకి మన బాడీకి అయితే చాలా ప్రోటీన్ అవసరం అండి. నేనైతే పీనట్ బటర్ తింటున్నాను, దాంట్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. అందుకే నేనైతే డైలీ ఒక్క స్పూన్ అయినా నేను కంపల్సరీ పీనట్ బటర్ అనేది తీసుకుంటానండి, దానివల్ల నాకు ప్రోటీన్ అయితే చాలా బాగా అందుతుంది. సో ఈరోజు ఏం చేశానంటే ఈ దోశలోకి నేను పీనట్ బటర్తోనే ఎంజాయ్ చేసేసాను. ఇలా పల్చటి ఒక 2 దోశలు తింటాను. మామూలుగానైతే మనం ఎన్ని టేస్ట్ ఉన్నాయని ఫుల్ ఆయిల్ వేసేసుకొని 1-4 వరకు తినేస్తాము, కానీ అలా కాదు. వెయిట్ లాస్లో మెయిన్గా తక్కువ క్యాలరీస్ తీసుకోవాలండి. మనకు 4 దోశలు తినేది ఉందనుకోండి, కొంచెం ఆకలిని కొంచెం తగ్గించుకొని మనం ఒక 2 దోశలు అయితే తినాలి. నేను ఇలానే చేసుకుంటూ ప్రతీది ఇలానే ఒక క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గించుకుంటూ నేను చాలా 20 కేజీస్ తగ్గానండి. ఎంత లావు అయిపోయానంటే పిల్లలు పుట్టిన తర్వాత అసలు ఆ బాడీని చూసి నాకు ఆయాసం నీరసం చాలా వచ్చేది. తగ్గిన తర్వాత నాకైతే చాలా బాగుందండి. అది 1 దోశ అండి. తర్వాత ఇది ఈవినింగ్ టైం ఇంకొకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను డిన్నర్ టైంలో. 1 కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను, ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను, 1 మిర్చి తీసుకున్నాను. ఇవన్నీ బాగా చాప్ చేసుకుని ఓన్లీ 2 స్పూన్సే వేసుకున్నాను చూడండి. పిండి దోశ పిండి 2 స్పూన్ వేసేసుకొని అందులో అన్నీ మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఈ దీనివల్ల చాలా ఫైబర్ అందుతుంది మన బాడీకి. క్యారెట్ అయితే ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. అందులో విటమిన్ ఈ, విటమిన్ ఏ, కాల్షియం అన్నీ ఉంటాయి, ప్రోటీన్ అన్నీ ఉంటాయి, ఫైబర్ ఫుల్గా ఉంటుంది. సో దీనిది 1 దోశ వేసుకున్నాను. పెనమైతే హీట్ అయిపోయింది, 1 దోశ వేసుకుంటున్నానండి చూడండి. అది ఎంత అసలు పిండి అనేది అస్సలు కొంచెం కూడా కనిపించదు, జారడం అలా అనేది అసలు లేనే లేదు. మొత్తం క్యారెటు, టమాటా, ఆనియన్ మొత్తం ఇదే ఉందండి. ఎంత బాగుందో అసలు. ఇది తింటే మన స్టమక్ అనేది ఫుల్గా అయిపోతుంది, మన బాడీకి కావలసిన పోషకాలు అన్నీ అందుతుంది, ఫ్యాట్ అనేది అసలు ఇందులో లేదు, ఆల్మోస్ట్ అసలు లేదు. ఆయిల్ కూడా నేను ఎంత తక్కువ వేసుకుంటున్నా, 1-4 చుక్కలు వేసుకుంటున్నానండి చూడండి. అంతే ఆయిల్, అంతకన్నా ఎక్కువ అసలు నేను వాడను. మెయిన్గా నేను బరువు తగ్గడానికి ఎన్ని విధాలుగా నేను ఆలోచిస్తానంటే ప్రతీది కౌంట్ చేసుకుంటానండి. ఆయిల్ దగ్గర నుంచి, సాల్ట్ దగ్గర నుంచి, షుగర్ దగ్గర అన్నీ ఆలోచించుకొని తీసుకుంటాను. ఒక్కటైతే ఎంత బాగా ఉడికిపోయింది చూడండి.
ఇది ఇంకొక్కటే తీసుకుంటున్నాను నేను డిన్నర్ టైంలో. ఆఫ్టర్నూన్ అయితే ఒక నేను జొన్న రొట్టె చేసేసుకొని ఒక్కటి పెరుగుతో తిన్నాను, అది నేను షూట్ చేయలేదండి. సో ఇది నా డిన్నర్ టైము. ఒక్కటి నాకు సరిపోలేదు అని అనిపిస్తే నేను ఒక హాఫ్ యాపిల్ తీసుకున్నాను, చూడండి హాఫే తీసుకున్నాను, నేను వన్ కూడా కంప్లీట్గా తీసుకోలేదు. దాని తర్వాత నేను 6 o'clockకే డిన్నర్ చేసానండి. దాని తర్వాత నేను ఈవినింగ్ అసలు టీ తాగలేదు కాబట్టి నాకు టీ తాగాలి అనిపిస్తుంది. సో అందుకని అది మొత్తం పాలు కాదండి, హాఫ్ కప్పు పాలు అంతే, దానిలో మొత్తం వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఇది షుగర్ ఫ్రీ స్టీవియా అండి, స్టీవియా పౌడర్ నేను ఇదే వాడతాను, షుగర్ వాడను, బెల్లం కూడా వాడనండి, ఇదే వాడతాను నేను. ఇది 2 months నుంచి వాడుతున్నాను, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. నేను అసలు షుగర్ అనేది కంప్లీట్గా అసలు అవాయిడ్ చేసేసాను. 2 spoons వేసిస్తానండి, అంత చిన్న స్పూన్ ఉంటుంది చూడండి, అంత చిన్న స్పూన్తో 2 spoons వేస్తాను. ఇంకా నాకు అసలు చాలా మంచి టేస్ట్ ఉంటుంది దీనిది. తర్వాత చాలా మంచిగా ఇంకా మనకు టీ తాగే అలవాటు ఉండే వాళ్ళైతే కంపల్సరీ ఇది స్టీవియా పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది, స్టీవియా పౌడర్ అయితే తెచ్చుకొని వాడండి. కంపల్సరీ షుగర్ వాడద్దు, బెల్లం కూడా వాడద్దు, టీ తాగే అలవాటు ఉంటే ఇది మాత్రం వాడండి, నేనైతే రికమెండ్ చేస్తున్నాను. సో నేనైతే ఇలా తీసుకున్నానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.